మహేష్ బాబు లేటెస్ట్ మూవీ టైటిల్ పై ఎట్టకేలకు సస్పెన్స్ వీడింది అన్ని భాషల్లోనూ ఒకే టైటిల్ ఉండాలన్న తన పట్టును నెరవేర్చుకున్నాడు సూపర్ స్టార్ ఇంగ్లీష్ టైటిల్ అయినా సరే స్పైడర్ కే మొగ్గు చూపి దర్శకుడు మురుగుదాసును కూడా ఒప్పించేశాడు స్పైడర్ ట్రెండింగ్ అయిపోయింది ఇప్పుడు ఈ చిత్రానికి శాటిలైట్ ను కూడా కంప్లీట్ చేసేశారు నిర్మాతలు సూపర్ స్టార్ లేటెస్ట్ మూవీ సూపర్ ప్రైజ్ ఇచ్చి కొనుగోలు చేసింది జీ నెట్వర్క్ ఛానల్ ఇక తెలుగు తమిళ్తో పాటు ఈ చిత్రాన్ని హిందీలో కూడా రిలీజ్ చేయబోతున్నారు మహేష్ కు దేశవ్యాప్తంగా ఉన్న గుర్తింపు మురుగదాస్ సినిమాలకు బాలీవుడ్లో ఉన్న క్రేజ్ను దృష్టిలో పెట్టుకుని హిందీలో కూడా స్పైడర్ ను రిలీజ్ చేయబోతున్నారు మూడు భాషలకు కలిపి శాటిలైట్ హక్కులను ఇరవై ఆరు పాయింట్ ఐదు కోట్ల రూపాయలు చెల్లించి దక్కించుకుంది జీ నెట్వర్క్ ఇక టాలీవుడ్ సినిమాలో ఇదో భారీ రికార్డుగానే చెప్పుకోవాలి బాహుబలి తర్వాత స్పైడర్కే అత్యధికంగా శాటిలైట్ పలికింది ఇందుకు మూడు భాషల్లో రిలీజ్ చేయనుండడం బాగా కలిసొచ్చిందని చెప్పాలి మురుగదాస్ దర్శకత్వంలో ఎన్వి ప్రసాద్ ఠాగూర్ మధు నిర్మిస్తున్న ఈ చిత్రానికి వంద కోట్లకు పైగా వెచ్చిస్తున్నట్లుగా తెలుస్తోంది థియేట్రికల్ రైట్స్ రూపంలో కూడా స్పైడర్ కొత్త రికార్డులు నమోదు చేసే అవకాశాలున్నాయని ఇండస్ట్రీ వర్గాలు అంచనా వేస్తున్నాయి ప్లీజ్ సబ్స్క్రైబ్ హాయ్ ఇట్స్ మీ పూర్ణ ప్లీజ్ సబ్స్క్రైబ్